రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కేటీఆర్ దత్తత గ్రామమైన చీకోడులో రెండవసారి ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవని ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఇక ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు ఇప్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో చీకోడు అధ్యక్షుడు రాజ్ కిరణ్, మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పు రమేష్, నిమ్మ రవి, వైస్ చైర్మన్ ఎక్స్ ఎంపీటీసీ గజ్జల రాజు, ఆరుట్ల మహేష్, కారెడ్ల మహేందర్, కొప్పు అరవింద్, ఆశా కళ్యాణ్, చందు, జిన్నా, జానీ, దశరథ్, శ్రీను, నవీన్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డబుల్ మా చేకో ముస్తాబాద్ మండలం చేకోడు గ్రామం అయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డబుల్ బెడ్రూమ్ కోసము ధర్నా చేయడం అనేది జరిగింది. మరి కేటీఆర్ దత్తత గ్రామమైనటువంటి చీకోడులో ఇంతవరకు కూడా ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కుమారుడు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలానికి ఒక గ్రామం దత్తత తీసుకున్నటువంటి గ్రామాల్లో ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామం కూడా ఒక దత్తత గ్రామం కేటీఆర్ గారికి. మరి కేటీఆర్ గ్రామం దక్షలోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మీరు ఏమి చెప్పారు ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఒకటే గదిస్తారు, ఇందిరామ్మ ఇల్లుస్తారు. ఆ ఇందిరామ్మ ఇల్లుస్తే కొడుకేడం అంటాడు, బిడ్డ అల్లుడు అతనికి. మీకు సొంత స్థలం ఉన్నట్టయితే మీ స్థలంలోనే ఇల్లు కట్టుకోండి, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తిరి. ఇప్పటికి కూడా కథ లేదు. ఓట్లు దండుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించిన శ్రద్ధ లేదని చెప్పి మీకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అయ్యేలా తెలియజేస్తున్నాం. వెంటనే ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందియాలి. మీరు ఏదైతే 2వ సారి ఎలక్షన్లో 5 లక్షలు ఇస్తామని చెప్పారో వెంటనే ఇక్కడ పేద ప్రజలు ఎవరైతున్నారో ఆ పెండింగ్లో ఉన్న 46 ఇళ్లకు 5 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకుంటారు. మీరు వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి, లేకుంటే ముందు మేము ముస్తాబాద్ మండలంలో ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన.